ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఎందుకు ఆపేశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. బహుదా వంశధార అనుసంధానం పనులు ఎందుకు పరిగెత్తించలేదు? వంశధార నాగావళి కరకట్ట పనులు ఎందుకు ఆపేశారు? ఎందుకు కట్టల పనులు ఆపేశారు? ఇవాళ ఉత్తరాంధ్రలో మేము మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా 12 సంవత్సర కాలం ఎందుకు ఆపేశారు? పురుషోత్తపట్నం ఇవాళ బ్రహ్మాండంగా విశాఖపట్నానికి నీళ్లు తీసుకెళ్ళొచ్చు, ఆ పనులు ఎందుకు ఆపేశారు? పోలవరం లెఫ్ట్ క్యానల్ పనులు ఎందుకు ఆపేశారు? పురుషోత్తపట్నం ప్రాజెక్టుకి ఇవాళ పట్టిసీమ లిఫ్ట్ లాగా పురుషోత్తపట్నం లిఫ్ట్ కూడా ఆన్ చేసి ఆ నీళ్ళు ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. అదేవిధంగా ఇవాళ మరి మన గోదావరి పెన్న అనుసంధానం పనులు 12 నెలలు ఎందుకు ఆపేశారు? ఎందుకు పక్కన పెట్టేశారు? మళ్ళీ కమిషన్లో దండుకొని మళ్ళీ పనులు ప్రారంభం చేయమన్నారు ఇప్పుడు. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు ఎందుకు ఆపేశారు? ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పట్టిసీమ ఆన్ చేయాలంటే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలన్నారు. మరి ఏ స్టోరేజ్ కెపాసిటీ ఉందని ఇవాళ పట్టిసీమ పంపులు ఆన్ చేశారు? ఆ రోజు ఇదే స్టోరేజ్ 3 TMCలు ప్రకాశం బ్యారేజీ, ఇవాళ 3 TMCలు ప్రకాశం బ్యారేజే. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా స్టోరేజ్ లేదు, పట్టిసీమ దండగా, పట్టిసీమ పంపులు బిగుతా, పట్టిసీమ మేము జీవితాంతం పోరాటం చేస్తామన్నారు. ఇవాళ అదే పట్టిసీమ మీ ప్రభుత్వానికి దిక్కైంది. దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు స్క్రిప్ట్ అంటారు చూసారా, అదే దేవుడి స్క్రిప్టు. ఏ పట్టిసీమ దండగన్నారో ఆ పట్టిసీమే మీ ప్రభుత్వానికి దిక్కైంది. కృష్ణా డెల్టా రైతాంగానికి ఈరోజు పట్టిసీమ దిక్కైంది. పట్టిసీమ నీళ్లతోనే ఇవాళ కృష్ణా డెల్టాలో నారుమళ్ళకి నీరిచ్చే పరిస్థితి ఉంది. 800 TMCలు సముద్రం పాలైంది. ఇవాళ 20 సంవత్సరాల్లో అందరు ముఖ్యమంత్రులు కష్టపడి పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశాం. 45 TMCలు పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టలేకపోయారు? 40 పెట్టచ్చు, ఎందుకు పెట్టలేకపోయారు? 20-30 TMCలు పెట్టచ్చు, ఎందుకు పెట్టలేకపోయారు? మీ అసమర్థతు కాదా? మీ చేతకాంతనం కాదా? మీ తెలివి తక్కువతనం కాదా? ఈ మాటలంటే దేవునేను మన జైల్లో పెట్టాలి. ఈ మాటలు అడిగితే నా మీద కేసులు పెట్టాలి. మీ చేతకాంతనంతో, మీ అసమర్థతతో కృష్ణకి 8 సార్లు వరద వస్తే నీళ్ళన్నీ కూడా సముద్రం పాలు చేశారు. ఇవాళ పంది కుక్కులాగా జగ్గయ్యపేట నందిగామ మైలవరం తిరువూరు మన జగ్గయ్యపేట నందిగామ మైలవరం పెనమలూరు అదేవిధంగా మరి పామర్రు అవినిగడ్డ నియోజకవర్గాల్లో మీ నాయకులు, మీ శాసనసభ్యులు, మీ మంత్రుల అనుచరులు పంది కుక్కుల్లాగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. కృష్ణానదిలో నది కట్టంగా రోడ్లేసి ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కనపట్టలేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి కృష్ణానదిలో, గోదావరి నదిలో, పెన్నా నదిలో, ఏదైతే వంశధార నాగావళి నదుల్లో ప్రొక్లైమ్స్ పెట్టి 100 ప్రొక్లైమ్స్తో 1000 లారీలను పెట్టి ఇసుక పందికొక్కుల్లాగా రాబందుల్లాగా నదులన్నీ తోడేస్తే కనపట్టలేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కనపట్టలేదా? ముఖ్యమంత్రి గారికి కనపట్టలేదా? చట్టాలు ఉన్నాయా? చట్టాలు అమలవుతున్నాయా? అధికారులు కళ్ళ కనపట్టలేదా? సమాధానం లేవు ఈ ప్రశ్నలకి.